ఏసయ్య నిరూపించుకున్నాను, నేను మీలాగా పుట్టినోడిని కాదురా బాబు, నా శరీరంలో ప్రవహించే రక్తములు ఆదాము జీన్స్ లేవు, హవ్వ జీన్స్ లేవు, ఆదాము హవ్వల యొక్క పాపము నాలో లేదు. మీరందరూ పుట్టినప్పుడు ఆదాము హవ్వల పాపం మీ లోపలికి వచ్చింది. నేను పుట్టినప్పుడు ఆదాము పాపం హవ్వ పాపం నా లోపలికి రాలేదు. జన్మతః మీరందరూ పాపులు, నేను ఒక్కడిని మాత్రం పరిశుద్ధుడను అని యేసు నిరూపించుకున్నాడు. ఈస్టర్ సండే ఉదయం చనిపోయి లేచాడు అంటే ఆయన శరీరములో పాప మరణముల నియమము లేదు. ఆయన శరీరంలో పాప మరణాల నియమము లేదు. ప్రతి మానవునికి పాప మరణ నియమం ఉన్నది, యేసు ఒక్కనికే లేదు. పాప మరణ నియమం అనేది మనందరికీ ఉన్నది కనుకని మనలాగా తల్లిదండ్రులు కలుసుకున్నందుచేత, మాతాపితరుల రక్తం కలిసినందుచేత, మనలాగా జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మతో పాపం అనేది వస్తుంది, పాపము సంక్రమిస్తుంది. కాబట్టి ఆయన స్పెషల్గా కన్యకు పుట్టాల్సి వచ్చింది. కొంతమంది ఇక్కడ మన ఈ తరంలో కూడా క్రైస్తవ సమాజంలో కొంతమంది భ్రష్టులు, నికృష్టులు, నీచులు, సత్య విరోధులు ఉన్నారు. జన్మముతో పాపం లేదని చెప్తాడు. దేవుని పిల్లారా, వయోజనులారా, అలాగే విశ్వాసులారా, మనిషి జన్మత పాపి కాదు. దేవుని యొక్క దయ వలన, దేవుని యొక్క ఆశీర్వాదం వలన మనుషులు భూమి మీద పుడుతున్నారు. పుట్టుకతో అందరూ పరిశుద్ధులే. లోకంలోనికి వచ్చిన తర్వాత పాపానికి లోనై పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనుషులెవరు జన్మత పాపులు కాదు. ఆ పుట్టుకలో ఎవడికి కూడా ఈ పాపి అని ఎవ్వడు నిర్ణయించలేడు. ఆ పుట్టుకలో ఎవడికి కూడా ఈ పాపి అని ఎవ్వడు నిర్ణయించలేడు. ఎవ్వరు పాపి అని మీరు నిర్ధారించలేరు. ఈడు పాపి, ఈడు పాపి, ఈడు పాపి అని మీరు అనలేరు. కాబట్టి వాడు పాపి ఎప్పుడవుతాడంటే చేశాక అవుతాడు. కాబట్టి వాడు పాపి ఎప్పుడవుతాడంటే చేశాక అవుతాడు. తప్పు చేయలేని వాడికి దేవుడు ఎలాగా పాపాన్ని ఆపాదిస్తాడు, పాపిగా చిత్రీకరిస్తాడు, పాపిగా పుట్టిస్తాడు? ఒకసారి ఆలోచించండి. మనుషుడుగా నువ్వు ఆలోచిస్తే పాపి నుంచి పాప పుడతాడని అనుకుంటున్నావు, కానీ పాపిను పాపిలో నుంచి కూడా దేవుడు మంచివాణ్ణి పుట్టించగలడు. అది దేవుడికి సమస్తము సాధ్యమే. కొంతమంది ఇక్కడ మన ఈ తరంలో కూడా క్రైస్తవ సమాజంలో కొంతమంది భ్రష్టులు, నికృష్టులు, నీచులు, సత్య విరోధులు ఉన్నారు. జన్మముతో పాపం లేదని చెప్తాడు. అమ్మా నాన్నలు కలుసుకున్నప్పుడు పుట్టిన వానికి పాపం వస్తుంది అనేది నిజం కాకపోతే యేసు కన్యకు పుట్టాల్సిన అవసరం ఏమున్నది అని నేను అడుగుతున్నా. పుట్టుకతో పాపం ఎవడు కాడు, పాపం చేసినప్పుడే పాపం అవుతాడు, కానీ రక్తంలో వచ్చేది ఉండదు అంటున్నారు కదా. అలా అది నిజమైతే ఆదాము హవ్వల రక్తానికి పుట్టిన అందరూ పరిశుద్ధులే. ఎప్పుడోసారి తప్పు చేస్తారు, చేసినప్పుడు పాపలు అవుతారు, కానీ పుట్టుకతో పాపం కాదు, పాపి కాదు. ఈరోజే పుట్టిన పసిపాపలో ఏం పాపం ఉన్నది అని వాదిస్తున్నటువంటి నికృష్టులు ఉన్నారు. వాళ్ళని నేను సవాలు చేస్తున్నా. ఇఫ్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్, నువ్వు చెప్పింది నిజమైతే దేవుడు యేసును వేరే విధానంలో ఎందుకు పుట్టించాల్సి వచ్చింది? వై దట్ బికేమ్ నెసెసరీ ఫర్ జీసస్ టు బి వర్జిన్ బాండ్? ఎప్పటికీ చెప్పలేరు, ఎప్పటికీ చెప్పలేరు. పురుషుడు ముట్టుకోకుండానే ఒక కన్యకు గర్భం వచ్చి దేవకుమారుడు ఎందుకు జన్మించాలి? మామూలుగా జన్మిస్తే ఏదో ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇలా పుట్టాల్సి వచ్చింది. మామూలుగా జన్మిస్తే ఏ ప్రాబ్లం లేదనుకో, కన్యకు పుట్టించడం ఎందుకు? పనిలేని పనంతా ఇది, పనిలేని బాధ్యత తీసుకున్నాడు దేవుడు. ముందుగా మళ్ళీ ఆయనతో చెప్పించడం ఒకటి 750 ఏళ్ల కిందట యెషయాతో చెప్పించాడు, కన్యక గర్భవతి ఏ కుమారుని కనును, ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. గనక కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట ఎందుకు అవసరమైందంటే, పురుష సంపర్కం చేత ఆమె కని ఉంటే ఇతడికి కూడా ఒక రక్షకుడు అవసరం అవుతాడు, ఇతడు కూడా పాపి అవుతాడు, ఇతడి లోపలికి ఆదాము హవ్వల పాపం వచ్చేస్తుంది.
గనక మనం పుట్టిన పద్ధతుడు ఈయన పుట్టలేదు గనక మన లోపలికి వచ్చిన రక్తం ఆయనలోకి రాలేదు గనక ఆయన లోపలికి వచ్చిన రక్తం మనలాంటి పాపపు రక్తం కాదని పునరుద్ధానము ద్వారా నిరూపించబడినది గనక